దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 46:4. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ప్రియ దైవ జనాంగమా, ఈ మంచి వాగ్దానం మన దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ దేవుడు ఇస్తున్న చక్కని వాగ్దానం చూడండి, నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని చంక పెట్టుకుంటాను, నేనే మిమ్మల్ని ఎత్తుకుంటూ రక్షిస్తాను, భయపడద్దు. ఈ రోజున మీ భవిష్యత్తును గురించి మీరు భయపడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్తును గురించి మీరు భయపడుతున్నారా? దేని గురించి మీరు భయపడుతున్నా? దేనికి భయపడద్దు, కలవరపడద్దు. మనల్ని చేసిన వాడే మనల్ని ఎత్తుకుంటాడు. ఎప్పటి వరకు చెప్పనా? ఈ వచనంలోనే అంటాడు, ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. మనం ముసలితనం వచ్చే వరకు కూడా, అంటే ముసలితనం వదిలేస్తాడని కాదు, మరణము వరకు ఆయన మనతో కూడా ఉంటాడు. మన మనుగడలో చాలామందిని మనం చూచాం, మనల్ని ప్రేమించేవాళ్ళు, మన బాధ్యతలు ఎత్తుకున్న వాళ్ళు, చివరి వరకు మనతో కూడా రారు వాళ్ళు. ఆఖరికి మన తల్లిదండ్రులే కావచ్చు. ఈ వాగ్దానం వింటున్న మీలో చాలామంది మీ తల్లిదండ్రులను కోల్పోయి వేదనలో ఉన్నారేమో. మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు, మన బాధ్యతలు ఎత్తుకున్నారు, మనల్ని మోస్తూ వచ్చారు. కానీ కొంతవరకే వారు మోయగలరు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏమంటారు? మిమ్మల్ని కని పెంచి పెద్ద చేశాం, ఇక మీ మట్టుకు మీరు కష్టపడండి, ఇక మీ మట్టుకు మీ బాధ్యతలు మీరు మోసుకోండి అంటారు. మన దేవుడు అలా కాదు. మనల్ని కన్న దేవుడు మనల్ని, మన బాధ్యతల్ని, మన బరువులన్నీ ఆయన మోస్తున్నాడు. ఎప్పటి వరకు మోస్తాడు? మన చివరి వరకు. ఈ భూమి మీద మన మనుగడ కొనసాగించే వరకు మనల్ని ఎత్తుకునేవాడు ఆయనే, మన బాధ్యతలు మోసేవాడు ఆయనే. చంక పెట్టుకొని ఆ చంటి బిడ్డను ఆ తల్లి కానీ తండ్రి కానీ ఎలా లాలిస్తారు, ఎలా వాళ్ళని ఆడిస్తారు, ఎలా వారిని ఎత్తుకుంటూ వాళ్ళని రక్షిస్తూ ఉంటారో, మన దేవుడు ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం మనల్ని ఆయన అలా ఎత్తుకుంటాడు, మనల్ని అలా రక్షిస్తూ ఉంటాడు, మనల్ని లాలిస్తూ ఉంటాడు, వేదనలో ఉంటే ఓదారుస్తూ ఉంటాడు, మన అక్కర్లన్నీ తీరుస్తూ ఉంటాడు, మనం కన్నీళ్లతో ఉంటే మన కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు, ఎన్నో రీతుల్లో మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మంచి దేవుడండి. ఇప్పటికే ఈ వాగ్దానం వింటున్న మీలో చాలామంది ఆయన ఆదరణ, ఆయన దీవెన చాలా విషయాల్లో చాలాసార్లు మీరు పొందే ఉంటారుగా ఈ అనుభూతి. నిజంగా మన దేవుడు మనల్ని ఎత్తుకుంటున్నారండి. మన బాధ్యతల బరువులన్నీ ఆయన ఎత్తుకునే బట్టి ఈ రోజున ఇప్పటి వరకు మనందరం క్షేమంగా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇదే యెషయా గ్రంథంలో 43:1 ఎందుకో ఆయన చెప్తున్నారు, ఎందుకు అలా ఎత్తుకొని చేస్తున్నారు. మొదటి వచనం అంటాడు, యాకోబు నిన్ను సృష్టించిన వాడిని నేనేనయ్యా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడిని కూడా నేనేనయ్యా. అంటే మనల్ని సృష్టించినవాడు, ఈ లోకంలో మనల్ని పుట్టించినవాడు ఆయనే. మనల్ని నిర్మించడం అంటే మనల్ని రక్షించడం అన్నమాట. మనల్ని రక్షించినవాడు కూడా ఆయనే. ఇంతకుముందు యాకోబుగా ఉండేవాడు ఇజ్రాయేల్గా మార్చాడు. అంటే జీవితంలో మార్పు తెచ్చినవాడు కూడా ఆయనే. నిన్ను విమోచించాను, పేరు పెట్టి నిన్ను పిలిచాను అంటున్నాడు. నేను పేరు పెట్టి పిలిచి నిన్ను లోకంలో నుండి, పాపంలో నుండి విమోచించాను నేనే. భయపడొద్దు, ఇప్పుడు నువ్వు నా సొత్తు, మనం ఆయన సొత్తు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీరు ఎవరి సొత్తు అంటే ఆయన సొత్తు. చాలామంది
పిల్లలు అంటారు, చండి పిల్లలు చూడండి, మీరు ఎవరు సొత్తు అంటే మా అమ్మ నాన్న సొత్తు అంటూ ఉంటారు. ఎందుకంటే వారికి వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఆ తల్లిదండ్రులే. ఈరోజున మనం పెద్ద వయసు అయిపోయాం, మనం మన సొత్తు ఎవరు అంటే మన దేవుడే మన సొత్తు, ఆయనకు మనం సొత్తు, ఆయన పిల్లలు. కనుక జాగ్రత్త గమనించండి, మనం ఆయన సొత్తు. ఆయన అంటున్నారు, నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొడ్లి పారవు. జలాల్లో నదుల్లోకి వెళ్ళినా నీ మీద పొడ్లి పారి నిన్ను ముంచలేవయ్యి. అగ్ని మధ్య నడిచినా సరే ఆ జ్వాలలు నిన్ను కాల్చలేవు. అక్షరాల ఇజ్రాయేలీయులు వాళ్ళ సముద్రంలో నడిచెళ్ళారు, సముద్రం ముంచల ఏ వాళ్ళు వెళ్ళగలిగింది, మనం ఏం వెళ్తే మాకేమైంది అని ఐగుప్తీయులు కూడా అందులో వెళ్ళారు, సముద్రం ముంచేసింది వాళ్ళని. అంటే జాగ్రత్త గమనించండి, మనం ఆయన సొత్తు, మనల్ని అలా కాపాడతాడు. అగ్ని మధ్య నడిచిన జ్వాలను నేను కాల్చు. శద్రకు మేషకు అభ్యర్థనకు అగ్నిగుండంలో వేస్తే అగ్ని వాళ్ళు ఏమీ కాల్చలేదు. అదే అగ్నిగుండంలో కుట్ర చేయటానికి వేయటానికి వెళ్ళిన వాళ్ళు ఆ సెగకి అక్కడే పడి చచ్చిపోయారు, ఆ సెగకి అక్కడే పడి చచ్చిపోయారు. అంటే చూడండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే అగ్నిగుండంలో పడినోడు చస్తాడా, సెగ తగిలినోడు చచ్చిపోతాడా అంటే అగ్నిగుండంలో పడినోడు అడ్రస్సే ఉండడు, కానీ వాళ్ళకి ఏమీ కాల. కారణం ఏంటి అంటే మన దేవుడు సొత్తండి. మనం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళినా ఆయన మనల్ని కాపాడుతాడు, మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని చంక పెట్టుకుంటాడు, మన బాధ్యతలు బరువులు మోస్తాడు. ఎందుకంటే కిందకి ఒక మాటలు మనం చూస్తే నాలుగో వచనం అంటాడు, నీవు నా దృష్టికి ప్రియుడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. మనం ఆయన దృష్టికి ప్రియులు, ఎందుకంటే మనం లోకంలో నుండి పాపంలో నుండి ఆయనలోనికి వచ్చాం, మనం ఆయన సొత్తుప్పుడు. అందుకే ఆయనకి మనం అంటే ఆయనకి ప్రియమైన వాళ్ళం మనం, మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. కనుక గమనించండి, మీరు ఎప్పుడు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. మనల్ని చేసిన వాడు దేవుడే, మనల్ని రక్షించిన వాడు ఆ దేవుడే. మనల్ని ముదిమి వచ్చు వరకు చంకటి పెట్టుకుని లాలిస్తాడు, మనల్ని ఎత్తుకుని మన బాధ్యతలు బరువులన్నీ మోస్తాడు ఆయన. ఆయన ఉన్నాడండి మనకి, ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడు మీ ఆర్థిక ఇబ్బందుల్లో ఒకవేళ మీరు టెన్షన్ పడుతున్నారేమో, నలిగిపోతున్నారేమో, ఈ అప్పుల గురించి టెన్షన్ పడుతున్నారేమో, అసలు మీ గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏం చేయాలి, ఈ ఫ్యామిలీ ఏమైపోద్ది అని మీలో మీరు నలిగిపోతూ టెన్షన్ పడుతున్నారేమో, మీతోనే మాట్లాడుతున్నారు ప్రియ దేవుని పిల్లలారా. మిమ్మల్ని ఆయన ఎత్తుకుంటున్నారు, రానున్న దినాల్లో ఈ అప్పులు ఎలా తీర్చేది అని మీరు భయపడుతున్నారేమో, ఆయనే తీరుస్తారు, ఆయనే అప్పులు తీరిపోయే మార్గం చూపిస్తారు, ఆయనే మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాడు, మిమ్మల్ని ఎత్తుకుంటారు. నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండండి, ఆయన్ని సంతోష పెడుతూ ఆయనకి ఇష్టమైన భక్తి చేయండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులన్నింటిలో మీ పక్షాన అద్భుతాలు చేసి రానున్న దినాలన్నీ మీకు మంచి దినాలుగా, శుభదినాలు అయ్యేటట్లుగా చేయబోతున్నారు. కాబట్టి ధైర్యం వహించండి, మనల్ని చేసినోడు ఆయనే, మనల్ని ఆయనే ఎత్తుకుంటాడు, ఆయనే మన బాధ్యతలన్నీ ఎత్తుకుని మోస్తున్నాడు, ఆయనే చివరి వరకు మన బాధ్యతలు మోసి సమర్థవంతంగా వీటన్నిటిని ఎదుర్కొనే సామర్థ్యం మన దేవుడు మనకిస్తాడు. అట్టి కృపను కృపగల దేవుడు మనకందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీ పిల్లల బాధ్యతలన్నీ చూసుకునే దేవుడు మీరున్నారయ్యా. మేమందరం నీ పిల్లలు, మమ్మల్ని ఏ రోజున మీరు విడిచిపెట్టలేదు, ఇక మీదట కూడా మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టరు. మిమ్మల్ని బట్టి మా ధైర్యం తండ్రి. మీ ప్రియబిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.